कवि की कलाकार समस्त समाज निर्माण बाध्यता पूर्ति स्थाई रवि कांचनेदि कवि कांचुताडनि नानुडि अलागे ఒక కళాకారుడు తలుచుకుంటే తన నటన ద్వారా గాని తన అద్భుతమైన చిత్రాల ద్వారా గాని కలుషితమైన సమాజాన్ని కాస్తంత మార్చే ప్రయత్నం చేస్తే అంతకన్నా మించింది మరొకటి లేదు. ఒక తల్లి ప్రేమ, ఒక చెల్లి వాత్సల్యం, వరకట్న పిశాచి, అవినీతి, మానవత్వం ఇత్యాది సామాజిక అంశాలను తన కుంచె ద్వారా అద్భుతంగా సృష్టించి తన వంతు కార్యం నెరవేరుస్తున్నాడు పట్టణానికి చెందిన యువ కళాకారుడు తిమ్మిరి నరేష్ బాబు. రాను రాను చిత్రకళాకారుల పరిస్థితి హీనంగా మారిపోయి సమాజ స్పృహ కలిగించే చిత్రాలు మృగ్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నరేష్. సృష్ట సంస్థ ద్వారా నెల రోజుల పాటు చిన్నారులకు డ్రాయింగ్ కళలో మెళకువలు నేర్పిస్తున్నాడు. జిల్లా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 40 మంది చిన్నారి బాలబాలికలు ఈ చిత్రకళలో ఎంతో ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలంటాడు నరేష్. అలాగే చిన్నారి కళాకారులు తమ ఉత్సాహాన్ని సిటీ న్యూస్ ఎదుట ప్రదర్శించారు. నరేష్ గారు ప్రజెంట్ ఇప్పుడు డ్రాయింగ్ పరిస్థితి ఎలా ఉంది? డ్రాయింగ్ పరిస్థితి ప్రజెంట్ అన్ని స్టేట్ లో చూసుకుంటే ఎన్నో హైదరాబాద్ మెయిన్ సిటీస్ లో కాకపోతే చిన్న చిన్న విలేజెస్ లో అసలు దీనికి ఊసేలాగం పోతుంది. ప్రత్యేకంగా మన ఒంగోలుకి చెప్పుకోవాలనుకుంటే అసలు దీని గురించి గైడ్ చేసేవాళ్ళు కానీ కనీసం ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. మినిమం గవర్నమెంట్ టీచర్స్ కూడా దీన్ని అంటే డ్రాయింగ్ టీచర్స్ వాళ్ళే ఎందుకురా బాబు బొమ్మలు వేసుకోవడం దానివల్ల మీకు ఎంత చదువుకో హ్యాపీగా అన్నట్లు ఆ ఫీలింగ్ తోటి ఉంది సార్. ప్రజెంట్ దీని రంగాలు ఉంటే మీరు చిత్రకళని ఎందుకు ఎంచుకున్నారు? చిత్రకళ అంటే కళారంగంలో కవి అయితే వర్ణించగలడు కానీ దాన్ని చూపించలేడు కదా సార్. ఆర్ట్కి అయితే దీనిలో చాలా ఫ్రీడమ్ ఉంది. చూపించవచ్చు, భావాలు పలికించవచ్చు, లైన్స్ ద్వారా పలికించవచ్చు, రంగుల ద్వారా పలికించవచ్చు, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అదొకటి. నా చుట్టూ ఉన్న వాతావరణం ఆర్ట్ ఫీల్డ్ కొంచెం మన డ్రాయింగ్ టీచర్ అవటం వల్ల అది సపోర్టెడ్ అని అనుకుంటున్నాను. ఎటువంటి సామాజిక అంశాల మీద మీరు చిత్రకళ వేస్తున్నారు? మెయిన్ ఫస్ట్ వచ్చి పేదరికం. పేదరికం ప్రజెంట్ సమస్యల్లో భారతదేశంలో ఎక్కువగా కనబడుతుంది పేదరికం. పేదదేశం అని చెప్పి మొదలు పడిపోయింది టోటల్. దీని నుంచి కొంచెం మనవంతు సహకారం, పేదరికాన్ని మనం కొంచెం అంతం చేయాలని, సామాజికాన్ని మనం వెలుడు చేయాలి. ఇవి ఫస్ట్ పిల్లల నుండి కొంచెం అంటే ఎట్లా పెద్దవాళ్ళైనా అవినీతిగా అలవాటైన వాళ్ళు మనం ఎట్లా మార్చలేము. ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఉన్న పిల్లల్ని కొంచెం మనం కొంచెం గైడ్ చేసి సరి చేయగలిగితే వీళ్ళ ద్వారా నలుగురు ఒక తరం అనేది అలవాటు అవుతుందన్న ఒక ఫీలింగ్. దానికోసం పిల్లల నుంచి ఎటువంటి ఎంకరేజ్మెంట్? పిల్లల నుండి బాగానే రెస్పాన్స్ ఉంది సార్. ఫస్ట్ తల్లిదండ్రుల నుండి ఇది ఫస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత చెప్పేసినా సరే టోటల్ ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఏంటంటే సినిమా వాతావరణం, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి అనుకూలంగా ఏదో, లేకపోతే తాతయ్య దీన్ని ఈ విషయాలు చెప్తున్నారు. అయితే బాబు సమాజం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పేదరికం ఉంది, మనం మానవత్వంతో కొంచెం మెలగాలి. పక్కనోడికి మనం సహాయం చేయకపోయినా పర్లేదు, మనం పక్కనోడికి అన్యాయం చేయకుండా ఉంటే కొంచెం బాగుంటుంది అన్న ఫీలింగ్ వీళ్ళు తీసుకురావాలి. తీసుకొస్తే రెండు కాలం నుంచి మీరు చిత్రకళ రంగంలో ఉన్నారు సార్? అంటే ప్రజెంట్ అయితే గ్రేడ్ అయిపోయి ఒక స్టేజ్ వచ్చింది మాత్రం కేవలం 3 ఇయర్స్. అంతకుముందంతా మామూలుగా మరీ మురిగి చూపు, అంటే అవమానాలు ఎక్కువ. ఏం చేస్తున్నాం అంటే డ్రాయింగ్ చేస్తున్నాం అంటే చిన్న చూపు, చాలా చూపు టోటల్. అసలు చాలా అంటే చాలా చాలా అవమానం. అంటే ప్రజెంట్ జనరేషన్లో మన చుట్టూ ఉన్న వాతావరణం అలా ఉంది, కమర్షియల్ ఫీలింగ్. దాని నుంచి కొంచెం సరిపోతుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఐ మీన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుండి అంటే ప్రజెంట్ అయితే ఆర్ట్కి మాత్రం ఎటువంటి సహాయం లేదు సార్. ప్రజెంట్ ఆర్ట్ ఊసి అనేది కనబడట్లేదు. కాకపోతే ధనవంతులకి ఏదో అందుబాటులో గ్యాలరీస్లో వీటిలో పెయింటింగ్స్ ఉంటున్నాయి, తప్పితే ఆర్టిస్ట్గా మాత్రం ఏ సహకారం లేదు. వీళ్ళు సహకరించగలిగినంటే పిల్లలకి గేమ్స్ ఎలా శారీరక వ్యాయామంతో ఎలా ఉపయోగపడుతుందో, ఆర్ట్లో ఆర్ట్ అంటే మెంటల్ రిలాక్షన్ కోసం ఆర్ట్ కానీ ఆర్ట్ అనే కాదు, ఏదైనా కళని ప్రోత్సహించినప్పుడు ఇతను మెంటల్గా కొంచెం రిలాక్సేషన్ వచ్చేసేసి మంచి వ్యక్తిగా మారుతాడు. అంటే ఒక క్రియేటివిటీ ఆ ఫీలింగ్ వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇతను బాగుంటుంది ఫీలింగ్. అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు. ప్రజెంట్ అయితే డ్రాయింగ్ టీచర్ పోస్టులు అసలు పూర్తిగా బ్యాన్ చేసింది సార్.
దీన్ని కొంచెం చేసుకోగలిగితే బాగుంది. డ్రాయింగ్ అనే కాదు మ్యూజిక్ ఉన్నాయి కదా కళ్ళలో, వీటిలో ఏదో ఒకటి సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది పిల్లలకి. మీరు ఈ ఫీల్డ్లో రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు, అలాగే మీరు ఇష్టపడే కళాకారుడు ఎవరు? స్ఫూర్తి అయితే మా నాన్నగారు. మా నాన్నగారు డ్రాయింగ్ టీచరు, రెగ్యులర్గా పిల్లలకి ఒకటి బొమ్మలు చెప్తూ అటు ఇటు ఉండేవాళ్ళు. మామూలుగా ఆటోమేటిక్గా నేను కూర్చొని చేయడం జరిగింది. స్ఫూర్తి అంటే పీటీ రెడ్డి గారు బాగా ఎక్కువ ఇష్టం. తను సామాజిక అంశాల మీద ఎక్కువ పెయింటింగ్స్ చేశాడు. ఈ సామాజిక అంశాల మీద పెయింటింగ్స్ చేస్తే సమాజంలో మార్పు వస్తుంది ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఎందుకంటే ఒక మనిషిని వాడు అతను పుట్టుకలోనే కాదు, అది చుట్టూ వాతావరణంలో ఇతని పరిస్థితులను బట్టి అతను తయారవుతాడు. కాబట్టి మనకున్న పరిస్థితుల్లో ఏదో ఒకటి ఏదో ఒక రకంగా అతన్ని, అది సినిమా ద్వారా అయినా కావచ్చు, కవిత ద్వారా అయినా కావచ్చు, ఒక నవల ద్వారా కావచ్చు, ఒక పెయింటింగ్ ద్వారా అయినా కావచ్చు, పెయింటింగ్స్ ద్వారా మనం బాగా సక్రమంగా పలికించగలిగినప్పుడు అవతల కలిపి మారుతారు. అంటే అది నా నమ్మకం, ఖచ్చితంగా జరుగుతుంది. ఏం పేరమ్మా? సందీప్. సందీప్, ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఆర్ట్ ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఇక్కడ? పదో తేదీ. ఆర్ట్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది నీకు? భవిష్యత్తులో నేను బొమ్మలు నేర్చుకోవాలని నా కోరిక, మంచి ఆర్టిస్ట్ కావాలని నా కోరిక, అందుకే నేర్చుకున్నాను. ఇప్పటివరకు ఎటువంటి బొమ్మలు వేసావు ఇక్కడ? చాలా చాలా బొమ్మలు. ఏం వేసావు చెప్పు సార్. హట్, హౌస్, రోజులో ఎన్ని గంటలు డ్రాయింగ్ వేస్తుంటాను? ఇక్కడ బాగానే నేర్పిస్తున్నారా? పేరమ్మా? నీ పేరు? రవీనా. ఏ క్లాసు? ఫిఫ్త్కి వచ్చాను. ఏ స్కూల్లో? ఆదిత్య పబ్లిక్ స్కూల్. ఇంగ్లీష్ కూడా? తెలుగు మీడియం. ఇంగ్లీష్. డ్రాయింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? డేట్ సుమారు ఎంత కాలం నుంచి? ఇక్కడ నేర్చుకోవడం చూస్తున్నావా? డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ నీకు? మిగతా ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమి ఇష్టం నీకు? స్విమ్మింగ్, ఇంకా క్రాఫ్ట్, బ్యాడ్మింటన్, గేమ్స్ చాలా ఇష్టం. ఇక్కడ డ్రాయింగ్ ఏమేమి బొమ్మ నేర్పిస్తున్నారు ఇక్కడ నీకు? బాగా ఇంట్రెస్ట్ గా నేర్పిస్తున్నారా? బాగా చెప్తున్నారా? ఏం బొమ్మలు వేసి ఇప్పటి వరకు? ఏ డ్రాయింగ్ ఒకటి హౌస్ వేసాను, అంబ్రెల్లాస్, గ్లాస్, ఇంకా ఇంకా చాలా వేసాను. ఎందుకు డ్రాయింగ్ అంటే ఎంత ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది నీకు? ఎందుకంటే నీకు అంటే వాడు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా పెద్ద అయిన తర్వాత కూడా ఆర్టిస్ట్ అవుతామని. ఆర్టిస్ట్